కాదు ఇది కూదండరామ్ సార్ జరగవ నిలబడి కూదండరామ్ సార్ ఎంత ముద్దుకున్నాడా బంగారం మరి కోదండరామ్ ముఖం ఎంత అందంగా ఉండేది ఆ టీజే గారి ముఖమే తప్పాడై ఈ బంగారు ముద్ద లాంటి కోదండరామ్ నడుకొని బురద అంటావురా సన్నాసి ఒక మంత్రివా ఇలా 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక తెలంగాణ రాజకీయ జేఏసీ అధ్యక్షులు కోదండరామ్ ఆయనను పట్టుకొని బురద అంటావు ఏ విధంగా మాట్లాడతావు ఎన్ని గుండెలు నీకు ఇట్లా జవాకు జవాకులు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నా ఇది ప్రజాస్వామ్యమా ఒక మంత్రి గౌరవమా ఏ పద్ధతిలో మాట్లాడతావు అంటే కండ కావరమా అహంకారమా ఎందుకు మాట్లాడతావు ఇట్లా దీన్ని చూసుకుంటూ మేము మౌనంగా ఉండన్నా టీజీ వెంకటేష్ మళ్ళా ఇటువంటి పిచ్చి కూతలు కూస్తే నీ నాలుక కోసేస్తాం బెట జాగ్రత్త అని మనం చేస్తాం నిస్వార్థంగా కోట్లాది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం అద్దం బట్టి వాళ్ల కోసం కార్యక్రమాలు చేసి రాత్రి బగలు నిరాడంబరమైన పద్ధతిలో కృషి చేస్తున్న వ్యక్తి మా జేఏసీ చైర్మన్. మా జేఏసీ చైర్మన్ అంటే ఇక్కడ ఎవరు చేతులు ముట్టుకొని కూర్చోవడానికి సిద్ధంగా లేరు. తగిన బుద్ధి చెప్తారు జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం, హెచ్చరిక చేస్తా ఉన్నాం. మళ్ళీ ఇటువంటి మాటలు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త అని మనవి చేస్తా ఉన్నాం. కావూరి సాంబశివరావు అని ఒక కాకిలా కొడతాడు. మా నిరుద్యోగ సోదరులు మాకు ఉద్యోగాలు రావాలనుకుంటున్నారు, 100% రావాలి, 100% రావాలి. ప్రతి కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగం కూడా కల్పిస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరిని కని కాదు ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఎందరున్నా సరే అవసరమైతే మీ గురించి 1000-2000 ఉద్యోగాలు ప్రత్యేకంగా సృష్టించైనా సరే స్పెషల్ రిక్రూట్మెంట్ పెట్టి మీకు ఉద్యోగాలు ఇచ్చి ఆర్డర్లు ఇచ్చిన తర్వాతనే ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలి అనేటువంటి భావన వచ్చే పద్ధతిలో ముఖ్యమంత్రి గారి ప్రతిష్టను భంగపరుస్తూ ఇవాళ సోషల్ మీడియాలో అధ్యక్ష 100% మనవి చేస్తా ఉన్నాయి. శాసనసభ ద్వారా తెలంగాణ యువకులకు 1,00,000 ఉద్యోగాలు తెలంగాణ యువకులకు వస్తాయి అధ్యక్ష. మనం చాలా కార్యక్రమాలు పెట్టుకున్నాం, అందులో ఎవరికి ఎటువంటి అనుమానం అవసరం లేదు. డెఫినెట్ గా 1,00,000 ఎంప్లాయ్మెంట్ రాబోయే 2 సంవత్సరాలలో తెలంగాణ యువతకు వస్తుందని చెప్పి నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. మనకి ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఇస్తారా, సాధ్యమవుతుందా, ప్రభుత్వ గ్యామిట్ ఎంత, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి లిమిట్ ఎంత మనకు తెలియదా, ఎందుకు అమాయకత్వం నటించాలి. చదువుకున్న ప్రతి ఒక్కరు కాలేజీలో చదువుకున్న ప్రతి ఒక్కరు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తారా అధ్యక్ష, సాధ్యమవుతుందా, ఏ ప్రభుత్వంతో అవుతుందా, అయ్యే పనేనా. గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ డెఫినెట్ గా మనం 1,07,744 ఖాళీలు ఉన్నాయి అధ్యక్ష. డెఫినెట్ గా నేను నిరుద్యోగ యువతకు తమ ద్వారా ఈ సభ ద్వారా హామీ ఇస్తా ఉన్నా. ఈ 1,07,000 ఖాళీలే కాదు అధ్యక్ష, మేము చేసే ప్రయత్నంలో భాగంగా విద్యుచ్ఛక్తి రంగంలో కూడా అనేక రకాల ఉద్యోగాలు అనేక అవకాశాలు రాబోతాయి భవిష్యత్తు. దాంతో పాటు 24 కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం కాబట్టి యువతకు కూడా కొత్త వాళ్ళకు కూడా నిరుద్యోగ యువకులకు చాలా మందికి అవకాశాలు వస్తాయి. వచ్చే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అధ్యక్ష, మంచి కావాలి.